హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ్గర అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. మార్నింగ్ అయితే స్నానం చేసేసాను, టైం అయితే 9 అయింది. సో ఇప్పుడైతే టిఫిన్ రెడీ చేయాలి. గీతమ్మ అయితే కిందన లెగిసి ఆడుకుంటుంది అనమాట బొమ్మలతోని, కదా? హాయ్ చెప్పు. ఈరోజు గీతు పాపకి వ్యాక్సిన్ ఉందన్నమాట, కదా? పాపం ఇంజక్షన్ చేసి వస్తారు, ఎంత ఏడుస్తుందో ఏంటో. వీడియో అయితే షూట్ చేస్తాను కంపల్సరిగా, చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా ఆయన అయితే అగండి ఏం చేస్తున్నారు. హాయ్ చెప్పు. హాయ్, హలో, నమస్తే. నేను మీ దోస్తుది. వెల్కమ్ టు దర్శకి లక్ష కీర్తిరాశి అందరినీ గోళ్ళు. కీర్తిరాశితో ఆడుకోవచ్చు, నన్ను ఆడవట్లేదు, తీసుకెళ్తున్నాను. గీతమ్మని తీసుకొని వ్యాక్సిన్ అయిపోయించుకొని నేను ఇదే వెళ్తున్నా. గీతమ్మకి నాకు కథ, వాళ్ళ డాడీకి ఫోన్ చేశాను అనమాట. సో బ్యాంకులో డ్యూటీ చేస్తున్నారు, సో కొంచెం రండి, పాపకి వ్యాక్సిన్ అయిపోయించిన తర్వాత మళ్ళీ వెళ్దాం, ఒక కొంచెం పర్మిషన్ అడగండి అని చెప్పాను. అతను పర్మిషన్ అడిగి వస్తానన్నారు. మేము అంతలోకి దిగిపోతున్నాం అనమాట, దిగిసి ఉండండి కింద అన్నారు. గీతం ఇప్పుడు ఎలా ఏడుస్తుందో ఏంటో కదా. ఎత్తుకొని దిగలేను నేను అసలు. ఇప్పుడు గీతమ్మ డ్రాప్స్ అయితే సగమే తాగింది, మొత్తం వదిలేసింది అనమాట. ఇప్పుడు ఇంజక్షన్ చేస్తారు కదా గీతమ్మకి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చూడు పిల్లలు ఉన్నారు గీతమ్మ, నువ్వు ఆడుకుంటావా, చదువుకుంటావు? ఇక్కడ దిగుతావా? చెప్పింది గీతు. ఇప్పుడు మీ గీతం ఎప్పుడు ఏడడం చూడలే కదా, ఈరోజు మీరు ఏడడం కూడా చూస్తారనమాట. ఎలా ఏడుస్తుంది ఈ లైవ్ లో మీకు చూపిస్తున్నా ఈరోజు, ఓకేనా? యూట్యూబ్ ఛానల్. హాయ్, హలో, నమస్తే. నేను మీ దర్శతి. ఏది దర్శతి? ఏది లేదు నాన్న. చూడు చూడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. అయిపోయింది మన పైన ఉంటుంది. ఓకే ఓకే. తెప్పించి ఇంటికే తెచ్చాం గీతమ్మ. ఏడు మామూలుగా లేదనమాట, చెవులు గీయ మన్నాయి అంత గట్టిగా ఇచ్చింది. పాప మూడు ఇంజక్షన్స్ ఇచ్చారు. పాప మేడదా చెప్పండి, ఉప్పు పెడుతుందంట. అమ్మ ఎలాగ అమ్మ ఇచ్చుసారో పోడిస్తారా? మళ్ళీ 5 ఇయర్స్కి ఉందంట. సో హ్యాపీ అందరికి. ఎలాగ ఒకలాగా కంప్లీట్ చేస్తాం. గీతమ్మని అయితే ఇప్పుడే పడుకోబెట్టాను. టైం అయితే 1 o'clock అయిపోయిందండి. చాలా అంటే చాలా టైర్డ్గా ఉంది. సో పాప అయితే బాగా ఏడ్చింది, అల్లరి పెట్టేసింది అనమాట. రైస్ అయితే పెట్టేశాను, అయిపోయింది. మా ఆయన వచ్చి పాప దగ్గర ఉండు, కర్రీస్ అయితే నేను తీసుకొచ్చేస్తానని చెప్పారనమాట. సో ఈరోజు అయితే రెస్ట్ అయ్యి నాకు. సో నాకు కూడా బాగా టైర్డ్గా ఉంది, బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో రెస్ట్ తీసుకుంటున్నాను.